ఇప్పుడే వచ్చిన మా విలేకరులు, పాపం వాళ్ళ యజమాన్యాలు మీ నియోజకవర్గంలో అధికార పార్టీ ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు. మీరు పోయి ఒక యాడ్ తీసుకురండి, ఇంత పేపర్ కు ఆదాయం తీసుకురమని చెప్పి పోతే కులం పేరుతో నువ్వు ముద్రాజులట, నువ్వు కాంపౌండ్ లో అడుగుపడేదట, నీ సంగతి చెప్తా అని చెప్తున్నాట. ఎన్నికలైన తర్వాత ఏరి కోరి మీ సంగతి చెప్తా అంటున్నట. నువ్వు గెలుస్తా కదా బిడ్డ, గెలుస్తావా? మా వాళ్లకు అప్పటికప్పుడు తిరుగుబాటు చేయకపోవచ్చు, మా వాళ్ళు మీకు అప్పటికప్పుడు సమాధానం చెప్పకపోవచ్చు. మీరు గాయపరిచిన మా గుండెలు రగిలిపోతాయి అనే విషయం మర్చిపోకండి. ఇవాళ నీకే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీకి ముదురాజులంతా కూడా కత్తులు నూరుతున్నారు. ఏం చెప్పిండు ముదురాజు తల్లి పాలు తాగి పెరిగిన బిడ్డలని చెప్పిండు, కానీ ముదురాజుల పాలు తాగి పెరిగిన కేసీఆర్ తల్లి పాలు తాగి గుద్దినంత దుర్మార్గ పనిచేసిండు కేసీఆర్.